ఈ రోజు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో నాలుగు దశల ఎన్నికలు అని చెప్పి వాళ్ళే పెట్టించారు. నేను అసలు ఎన్నికలు వద్దని చెప్పా. నిమ్మగడ్డ రమేష్ చాలా గొప్ప వ్యక్తి అని, అతనికి చాలా అనుభవం ఉందని, అతను ఏదైనా చేయగలడని చెప్పి సొల్లు కబుర్లు కూడా ఈ పేపర్లో ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే చెప్పాడు. మళ్ళీ ఈ రోజు తిరుగుతున్నాడు అతన్నే. ఇదంతా కూడా ఒక డ్రామా. మొదట విడత ఎన్నికలు జరిగినాయి. దాదాపు 82-83% 2640 మంది సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీకి 500 సర్పంచులు కూడా రానటువంటి పరిస్థితి. దీన్ని మభ్యపెట్టాలి. ఏదో తెలుగుదేశం పార్టీకి విపరీతమైన గాలి ఉంటుంది. మన దగ్గర డబ్బా ఛానల్స్ ఉన్నాయి, చెత్త పేపర్లు ఉన్నాయి. ఒక ఫేజ్లో కౌంటింగ్ పెట్టగానే మనం ఒక 2000-3000 వచ్చాయని చెప్పి రాసుకుని ప్రజల్ని ప్రలోభ పెట్టి తర్వాత ఫేజ్లు కూడా గెలవాలని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ ఈ నిమ్మగడ్డ రమేష్ కలిసి ఈ ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 4 పేపర్లను 2 టీవీలను లేకపోతే పనికి మాలినటువంటి రాతలు రాసే రామోజీరావును రాధాకృష్ణను టీవీ ఫైవ్ను నమ్ముకునే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను నమ్మి ప్రజల ముందు పార్టీ పెట్టి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏది కావాలంటే అది చేయటానికి సిద్ధంగా చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎంతమంది కలిసినా ఎన్ని వ్యవస్థలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాబలం ఉంది. 13,000 చిల్లర పంచాయతీలు ఉంటే ఈరోజు చెప్తున్నాం 11,000 పంచాయతీలు జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుతారు. మీరందరూ కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ ఈ కుట్రదారుడైనటువంటి దొంగ చంద్రబాబు నాయుడు కానీ మీరు 2000 పంచాయతీలు కూడా గెలవలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రజల్లో బలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమీ చేయలేరు. మీ నాటకాలు, మీ డ్రామాలు ఇవన్నీ కూడా కట్టిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న సిగ్గుచారంలో చంద్రబాబు నాయుడు వచ్చి చెప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం బిగినైందంట. సిగ్గుచారం ఉందా చంద్రబాబు నీకు? మమ్మల్ని మా మీద వ్యతిరేకత ఉందంట. ఈ పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీ ఎన్నికలు అయ్యేటప్పటికీ ప్రజలు కాదు తెలుగుదేశం పార్టీ కేటరో నిన్ను నీ కొడుకుని ఇద్దరినే గొడ్డలోడు తీసి కొట్టి ఆ పార్టీలోంచి బయటికి పంపే రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు పెద్ద మోసగాడివి. గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇళ్ల పట్టాల సమస్యలు గానించి, పెన్షన్ సమస్యలు గానించి అన్ని రకాల సమస్యలనే జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరిస్తున్నాడు. ఎన్నికల్లో పోటీ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఓడిపోవటం ఎందుకు? గ్రామాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. యునానిమస్గా వదిలేద్దామని చెప్పి తెలుగుదేశం పార్టీ కేటర్ ముందుకొస్తాంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత వచ్చింది. మీరు ఊరినే గెలిచిపోతారు. ఈ సొల్లు కబుర్లో 2 పేపర్లో 2 టీవీల్లో చెప్పించి నువ్వు జూమ్ యాప్లు పెట్టి సొల్లు వాగుడు వాగి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏదో రకంగా పోటీలో పెట్టి వాళ్ళని ఆర్థికంగా అన్ని రకాలుగానూ అవచేయటానికి నువ్వు ఉన్నావు. నీ మాటలు నమ్మి నువ్వు దొంగవని తెలిసినా కూడా వాళ్ళ గత్యంతరం లేక నీ మాటలు నమ్మి ఈరోజు పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులు అలో లక్షణ అని చెప్పి ఏడుస్తున్నారు గ్రామాల్లో. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మారడు. అతని అవసరాలు, అతని రాజకీయ అవసరాలు తప్పించి ప్రజల గురించి కానీ గ్రామాల గురించి కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడికి లేదు. ఇతని మాటలు విని మళ్లీ మోసపోయాం, మళ్లీ ఆర్థికంగా దెబ్బతినిపోయాం. గ్రామాల్లో అనవసరమైనటువంటి గొడవలు సృష్టించడానికి ఈ చంద్రబాబు నాయుడు కారణమయ్యాడు. కాబట్టి ఇతన్ని ఎట్టి పరిస్థితులను వదలకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ కేటరే రేపు ఎన్నికలైపోయినాక నిన్ను నీ కొడుకుని బట్టలోడదీసి గొడ్డలోడదీసి మొండిమాలతో మిమ్మల్ని రాష్ట్రం నుంచి స్వాగనంపేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ నుంచే ఉందని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముఖ్యమంత్రి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ